మీన రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదురైనా ఆదుకునేవాళ్ళు సహకరించేవాళ్ళు ఉంటారు. మీ స్వీయ సంపాదన కూడాను తక్కువగా ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది, మానసిక సంతోషం కలుగుతుంది. మీకు వస్తున్నటువంటి ఒక్కొక్క రూపాయి కానివ్వండి, ఒక్కొక్క అవకాశం కానివ్వండి, ప్రేమాస్పదమైనటువంటి పిలుపు కానివ్వండి, అది గతించిపోయిన వాళ్ళ ఆశీస్సుల వల్ల ఇలా జరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు, అది వాస్తవం. శుభకార్యాల విషయంలో వెనక్కి తగ్గరు, గట్టిగా నిలబడతారు, ఖర్చు పెడతారు, మీ స్థాయి తగిన విధంగా చేస్తారు. ఎవరికి నా చేతితో నేను అన్యాయం చేయకూడదు, చెయ్యను. వాళ్ళ ప్రవర్తన బాగున్నా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు, వీళ్ళ ప్రవర్తన బాగాలేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు. కడుపును పట్టిన వాళ్ళు ఎవరికి కూడాను నా చేతితో నేను అన్యాయం చేయను. వాళ్ళు తెలివితక్కుతనంతో, వాళ్ళు పొగరమోతనంతో వాళ్ళు పాడు చేసుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ నా చేతితో పాటు నేను అన్యాయం చేయను. మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఎవరి రూపాయి వాళ్ళకి ఇచ్చేయటమే నా ధర్మం. అదే కోణంలో నా శక్తి మేరకు శుభకార్యాలు చేయాలి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి పునర్వివాహం చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు, అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత అయోమయంగా గందరగోళంగా ఉండే వాతావరణం గోచరిస్తుంది. అభిమానాలు ఆప్యాయతలు లోపిస్తాయి, కారణాలు తెలియవు. సమాజంలో అనవసరమైనటువంటి శత్రుత్వం, ఇబ్బందులు, ఇది ఇలా ఉన్న నూతనమైన స్థిరాస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు, అగ్రిమెంట్ చేసుకోగలుగుతారు, పెద్దవాళ్ళు అండగా ఉంటారు, అన్ని రకాల విషయాలు బాగున్నాయి. అదే కోణంలో రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది చిట్ట చివరి అవకాశం, తాడోపేడో తెలుసుకోవాలి. ఎటు వెళ్దాం, ఏ పార్టీలోకి వెళ్దాం, లేదా ఉన్న పార్టీలోనే ఉన్నావా, మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి, ఎలాగ ఇవ్వరు, సర్దుకొని ఇక్కడ ఉందామా లేదా వేరే పార్టీకి తట్టాపుట్ట సర్దుకొని వెళ్దామా అని ఆలోచన చేస్తారు, సన్నిహితులతో చర్చిస్తారు. ఎంత చర్చించినా కానీ కొంతమంది వ్యక్తుల మనసులో ఉన్న మాట మీకు అర్థం కాదు. వాళ్ళు మనసులో మాట చెప్పరు, బయటపడరు, కాలయాప చేసి 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 చివరికి మీరు మీరుగానే వెళ్ళిపోయే పరిస్థితి తెస్తారు. కనుక తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాలని, దొంగ గురువుల్ని, తెలిసి తెలియని జ్యోతిష్కుల్ని నమ్మద్దు, మోసపోవద్దు. ఆ పరిస్థితి ఉంది కనుక ఈ సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి. అది ఎలా ఉపయోగించాలో దాని మీదే ఉంటుంది. ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయండి పొద్దున సాయంత్రం. దరిద్రాలు మొత్తం పోయి లక్ష్మీ కటాక్ష లభిస్తుంది. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాత్రమైనటువంటి సులభమైన తంత్ర విద్యలు, ఉపాయాలు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.